ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా ధనుర్మాసోత్సవాలు, తిరుప్పావై పాసుర పారాయణంతో తరిస్తున్న భక్తులు. భక్తుల చెంతకు సకాలంలో టీటీడీ ప్రచురణలు. ప్రాజెక్టు అధికారులతో టీటీడీ జేఈఓ సమీక్షా సమావేశం. కాణిపాకం వరసి వినాయక స్వామి ఆలయంలో భక్తి పరవశం. సంకష్టహర చతుర్థి వ్రతాల్లో పునీతులైన భక్తజనులు. తిరుమల శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ మేరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని రంగనాయక మండపంలో పెద్ద శేష వాహనంపై సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చారు. పక్కనే భగవద్ రామానుజాచార్యులు విశ్వక్సేనుల వారిని ఆశీర్వాదం చేశారు. అనంతరం పెద్ద జీయంగర్లు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు కలిసి దివ్య ప్రబంధ పారాయణం చేశారు. ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ప్రచురణలను సకాలంలో భక్తుల చెంతకు తీసుకెళ్లాలని టీటీడీ జేఈఓ బోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి భవనంలో బుధవారం ఆయన టీటీడీలోని ప్రాజెక్టు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పురాణ ఇతిహాస ప్రాజెక్ట్, హిందూ ధర్మ ప్రచార పరిషత్, సప్తగిరి మాసపత్రిక, శ్రీనివాస వాంగ్మయ ప్రాజెక్ట్, ఆల్ ఓవర్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్ట్, టీటీడీ ప్రచురణల విభాగం, పౌర సంబంధాల శాఖ తదితర శాఖలతో జేఈఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ధర్మ ప్రచారార్థం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. అలాగే టీటీడీ ఆధ్వర్యంలో సకాలంలో పుస్తకాలను ముద్రించి భక్తులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జేఈఓ పోలా భాస్కర్ దిశానిర్దేశం చేశారు. అనేక ప్రాజెక్టుల ద్వారా అనేక రకాలైనటువంటి పుస్తకాలని ప్రచురించడం జరుగుతోంది. గతంలో జరిగినటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో, అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక విలువైనటువంటి పుస్తకాలని విడుదల చేయడం జరిగింది. అట్లాగే రేపు వచ్చే బ్రహ్మోత్సవాలు స్థానిక ఆలయాల్లో ప్రారంభించబడుతున్నాయి ఫిబ్రవరి నుంచి. ఆ దృష్ట్యా ఏ ఏ పుస్తకాలను మనం ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా విడుదల చేయొచ్చు అనే దాని మీద కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడం జరిగింది. ప్రధానంగా మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకి 8 మంచి పుస్తకాలను ఐడెంటిఫై చేశాము. వాటిని రెడీ చేసి విడుదల చేయడం జరుగుతుంది. అట్లాగే పురాణ ఇతిహాస ప్రాజెక్టులో విష్ణు పురాణము, కూర్మ పురాణము ఇవి రెండు కూడా మరి ఒంటిమట్టిలో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేయడానికి మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేశాము. పబ్లిష్ చేసేటప్పుడు మనకు ప్రధానంగా ప్రిజర్వేషన్ ఆస్పెక్టు, ప్రాపికేషన్ ఆస్పెక్ట్ ఉంటుంది. ప్రిజర్వేషన్ ఆస్పెక్ట్లో ఈ పుస్తకాలన్నింటినీ కూడా అనేక రకాలైనటువంటి సంస్థలకి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్కు సప్లై చేయాలని చెప్పి ఇదివరకే ఈఓ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఆ క్రమంలో ప్రతి ప్రాజెక్టులో రిలీజ్ అయ్యే పుస్తకాన్ని ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా పంపించడం జరుగుతుంది. అట్లాగే సేల్ వాల్యూ ఉన్నటువంటి పుస్తకాలని సేల్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తుంటాము. ఈ పుస్తకాలని ప్రజలకి చేరువ చేయాలనే విషయం మీద గతంలో ఒక సదస్సు పెట్టి కొన్ని ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది. దీని మీద కూడా ఒక స్ట్రాటజీ ఎవాల్వ్ చేసి ఇంకా ఎక్కువ పుస్తకాలని టీటీడీ తరపున ప్రజలకు చెంతకు తీసుకెళ్ళడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయన. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో హనుమాన్ చాలీసా యజ్ఞ భజన గానామృతం ఘనంగా జరిగింది. ఆలయ ఆవరణలోని ఆస్థాన మండపంలో గణనాథునికి, రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి చిత్రపటానికి అర్చకులు పూజలు చేశారు. ఆ తర్వాత భక్తులు భజనల సహితంగా హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు.
అలాగే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి వ్రతాలను నిర్వహించారు. సంకష్టహర చతుర్థి పర్వదినాన ఈ వ్రతాలను జరుపుకుంటే గణనాథుని ఆశీస్సులు మెండుగా లభిస్తాయని నమ్మకం. ఈ నేపథ్యంలో మార్గశిర మాసం చతుర్థి పర్వదినాన ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత భక్తులు ఆలయ ఆవరణలో బారులు తీరి అర్చకుల సూచనల మేరకు సంకష్టహర చతుర్థి వ్రతాలను ఆచరించి లంబోదరుని ఆశీస్సులు అందుకున్నారు. కడపలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో అభిషేకం జరిగింది. పరివ్రాజకాచార్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి మంగళా శాసనాలతో నిర్వహించిన ఈ ఉత్సవంలో అశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఆవరణలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రాంగణంలో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేశారు. ఉత్సవమూర్తులను కొలు తీర్చి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత చక్కగా చామంతి పూలతో అలంకరించి తీర్థప్రసాదాలను అందజేశారు. కడపలోని శ్రీ మోచంపేట ఆదిశంకర భగవత్పాదుల ఆలయంలో అభిషేకం జరిగింది. పలు రకాల ఫలరసాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో శంకరాచార్యుల వారికి అర్చకులు అభిషేకం చేశారు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు పుష్పాలతో అలంకరించారు. అష్టోత్తర శతనామార్చన చేస్తూ నివేదనలు హారతులు సమర్పించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక అర్చనలు అభిషేకాల్లో భక్తులు పాల్గొని ఆనంద పరవశులయ్యారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. విజయవాడ నగరంలో హనుమాన్ చాలీసా పారాయణ నగరోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. దత్తపీఠం ఆధ్వర్యంలో విశేషంగా సాగిన ఈ నగరోత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గజవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అలాగే ఆంజనేయ స్వామివారిని కొలువుదీర్చారు. స్వామి అమ్మవార్లకు రామబంటుకు పూజలు చేశాక వాహనాన్ని పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు హనుమాన్ చాలీసాను పారాయణం చేస్తూ ఊరేగింపులో పాల్గొని తరించారు. విజయవాడ దుర్గాపురంలో నిలవైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో దాసాంజనేయ స్వామివారికి పూజలు జరిగాయి. ఉపాలయంలో నిలవైన అంజనీయసుతునికి అర్చకులు అభిషేకం చేశాక ఆకుపూజలు నిర్వహించారు. తమలపాకుల మాలల్లో రామబంటును సేవించి భక్తులు పరవశులయ్యారు. అదేవిధంగా విజయవాడ గుణదలలోని శ్రీ విశాలాక్షిదేవి ఆలయంలో పూజలు జరిగాయి. అమ్మవారికి తెల్లవారుజామునే అభిషేకాలు చేసి సర్వాలంకార శోభితంగా అలంకరించారు. షోడశోపచారాలను పూర్తి చేసి హారతులిచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సుగంధ సుమనోహర పుష్పాల్లో అనుగ్రహిస్తున్న అమ్మవారిని సేవించి భక్తులు తరించారు. ఇక కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని రామాలయంలో సహస్ర దీపాలంకరణ సేవ జరిగింది. స్వామి అమ్మవార్లకు పూజలు చేసి సకల సుందరంగా అలంకరించి మండపంలో కొలువుదీర్చారు. అక్కడ దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లకు నివేదించారు. సహస్ర దీపాలంకరణ సేవలో సీతారాములను దర్శించి భక్తులు పరవశులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని పలు దేవాలయాలు ఆధ్యాత్మిక కాంతులను ప్రసరించాయి. భక్తులు విశేష ఉత్సవాల్లో పాల్గొని అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వానికి లోనయ్యారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్లోని ప్రసిద్ధ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు నేత్ర పర్వంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన గణపతి హోమంలో జంటనగర వాసులు అశేషంగా పాల్గొన్నారు. ఆలయ ఆవరణలోని యాగశాలలు సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కలశ స్థాపన చేశారు. కలశ పూజలు నిర్వహించాక
విఘ్నరాజాధిపతి అనుగ్రహాన్ని కోరుతూ శైవాగమ శాస్త్రం ప్రకారం గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పవిత్ర ద్రవ్యాలను హోమగుండానికి సమర్పిస్తూ పూర్ణాహుతితో యాగ సమాప్తి చేశారు. హోమాన్ని తిలకించి ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి భక్తులు తరించారు. మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ధవళవర్ణంలో శోభిల్లుతున్న సిద్ధి వినాయక స్వామి మూలమూర్తికి ప్రాతకాలమే అభిషేకాలు చేశారు. చామంతి, గులాబీ, తులసిమాలలు, సుగంధభరిత వర్ణశోభిత గజపూలమాలలు, విభూది, చందనం, కిరీటంతో అలంకరించారు. ఆపై పూలు, గరికతో అష్టోత్తర శతనామార్చనలు చేసి హారతులు సమర్పించారు. హైదరాబాద్ రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి వేదనాదాల నడుమ పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు అభిషేక ద్రవ్యాల్లో పార్వతీనందనుణ్ణి గాంచి పరవశులయ్యారు. తన పాసురాలతో రంగనాథుని అర్చించి ఆ రంగనాథుణ్ణే తన పతిగా చేసుకున్న భక్తి సాధ్వి గోదాదేవి ధనుర్మాసంలో ఆండాళ్ తల్లి రోజుకో పాసురంతో రంగనాథుణ్ణి అర్చించింది. ఆ పాసురాల మహిమ అనన్యం. మరి ఈరోజు పాసురం అర్థమేమిటో తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణే ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. శ్రీకృష్ణుని ముఖోల్లాసమే పరమావధిగా ఉన్న ఒక గోపాలుని చెల్లెలిని ఈ పాసురంలో గోదాదేవి మేలుకొల్పుతున్నారు. సకల గుణాభిరాముడైన శ్రీరాముని వైభవాన్ని ఈ పాసురంలో అద్భుతంగా కొనియాడుతున్నారు ఆండాళ్ తల్లి. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇక తిరుపతిలోని పేరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావే పాసుర ప్రవచనం ఘనంగా జరిగింది. ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఉదయాత్పూర్వమే పాసుర ప్రవచనం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ పాసురాలను రమణీయంగా వివరించారు. నందలోకంలో ఉండేటటువంటి గోపాలుల యొక్క పాదం మీద ఒక పాద రేణువుగా నడితే ఉంటే చాలు. ఎక్కడ చతుర్ముఖ బ్రహ్మ, ఎక్కడ గోపాలు. అలాగే అన్నమాచార్య కళామందిరంలోనూ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస ప్రవచనాన్ని సవివరంగా ప్రవచిస్తున్నారు. ఏ పుష్పం కూడా తులతుందని సమానంగా ఉండలేదు. అన్నింటికన్నా కూడా గొప్పది, ఏ వస్తువుతో సమానమైనటువంటి స్థానాన్ని పొందనటువంటి ఒక వస్తు విశేషం, పుష్ప విశేషం ఏదైతే ఉందో దానికి తులసి అని. గోవిందరాజస్వామి వారి దేవాలయంలో తులసి మహాత్మ్యం అని ఒక గొప్ప ఉత్సవం ఉందండి. ఆనాడే తులసి మహాత్మ్య పురాణాన్ని చదువుతారు. అందులో ఆ తులసి వైభవాన్ని తెలియజేస్తారు. మనం పువ్వుల్లాగే తులసిని భయపడదు. చిత్తూరు సమీపంలోని గంగనపల్లిలో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అంగారక సంకటహర చతుర్థిని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూలమూర్తికి, ఉత్సవమూర్తికి ఏకకాలం నిర్వహించిన అభిషేకం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, విభూది, నారికేళ జలాలతో ప్రత్యేకంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామివార్లకు వెండి కవచ ధారణ చేసి గరిక, జిల్లేడు, చామంతులు, వర్ణమయ పుష్పాలతో చక్కగా అలంకరించారు. స్వామివారికి పారిజాతాలు, సన్నజాజులు, మల్లెలు, చామంతులతో అష్టోత్తర పూజలను జరిపారు. స్వామివారికి కుడుములు, ఉండ్రాళ్లు తదితర మధుర పదార్థాలను నివేదించి మహామంగళ హారతులు సమర్పించారు.
ఉపవాస దీక్షలో మహిళలు ఆలయానికి తరలివచ్చి అభిషేకాన్ని కనులారా గాంచి కొబ్బరి దీపాలను వెలిగించి ఉండ్రాళ్ళయ్యను వేడుకున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రోడ్డులోని శ్రీ కనకదుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో ఊరేగింపు ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న మాఘశర మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఊరేగించారు. ముందుగా చెల్లని తల్లికి అభిషేక ఆరాధనలు నిర్వహించాక సర్వశోభితురాలిగా అలంకరించి వాహనంపై ఆశీర్వాదం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పు వాయిద్యాలు, చెక్క భజనలు, కళాకారుల విచిత్ర విన్యాసాల నడుమ అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా సాగింది. మహిళలు దీపాలతో అమ్మవారి వెంట సాగారు. ఈ సందర్భంగా భక్తులు అడుగడుగునా కనకదుర్గా భవానీ అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట గ్రామంలోని కళానగర్లో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు జరిగాయి. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామివారికి వేడుకగా అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామివారిని వర్ణమయ పుష్పాలతో అలంకరించి అష్టోత్తర శతనామాల సహితంగా గరిక పూజలు చేసి హారతులిచ్చారు. విజయనగరం జిల్లా బలిజపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. స్వామివారికి అభిషేకాలు చేసి తులసి దళార్చన నిర్వహించారు. పాసుర నివేదన జరిపి హారతులు ఇచ్చారు. ఆపై ఉపాలయంలో కొలువైన అమ్మవారికి పూజలు చేసి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు స్వామివారిని సేవించి పాసురాలను పారాయణం చేసి తరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. జగన్నాథుని రథయాత్ర, దత్తాత్రేయ స్వామికి అభిషేకం, శ్రీనివాస ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జగన్నాథుని రథయాత్ర ఘనంగా జరిగింది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథుని రథాన్ని భక్తులు లాగి పరవశులయ్యారు. హరే కృష్ణ హరే రామ నామస్మరణలతో భక్తులు జగన్నాథుని సేవలో తన్మయులయ్యారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని దొడపాడులో నిలవైన దత్తాశ్రమంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ముందుగా ఆలయంలో హోమాలు నిర్వహించారు. తరువాత వివిధ రకాల ద్రవ్యాలతో త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయునికి అభిషేకం చేశారు. అందంగా అలంకరించిన వాహనంపై స్వామివారిని కొలువుదీర్చి గ్రామోత్సవాన్ని జరిపారు. భక్తులు హారతులిచ్చి ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా ఏలూరు పవరపేటలో కొలువైన శ్రీనివాసుని ఆలయంలో స్వామివారు శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు విశేష అలంకారాల్లో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి నిత్య పూజలు నిర్వహించాక రామావతారంలో అలంకరించి విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తోడంగి మండలం ఏ కొత్తపల్లి గ్రామంలో కొలువైన శ్రీ విజయేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. శ్రీ భువనేశ్వరి సమేతంగా కొలువు తీరిన విజయేశ్వర స్వామివారికి అభిషేకాలు చేసి మారేడు దళాలతో అర్చించారు. ధూపదీప నివేదనలు అర్పించి హారతులిచ్చారు. వరంగల్లోని గోవిందాద్రి కొండపై కొలువైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గణపతి హోమం జరిగింది. కొండపై స్వయంభువుగా నెలవైన శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో ఉపాలయంగా విరాజిల్లుతున్న శ్రీ విజయ గణపతికి సంకటహర చతుర్థిని పురస్కరించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాలలో కలస ప్రతిష్ట పుణ్యవాచనం చేసి గణపతి హోమాన్ని అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. నిజామాబాద్లోని సార్వజనిక్ గణేష్ మందిరంలో సంకష్టహర చతుర్థి పూజలు వేడుకగా జరిగాయి. మార్గశిర మాసం చతుర్థి సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకం చేశారు. ఆపై అష్టోత్తర పారాయణం సహితంగా గరిక పూజలు నిర్వహించారు. ఏకదంతుణ్ణి పల్లకీపై కొలువు తీర్చి ఊరేగించారు. భక్తులు స్వామివారి సేవలో పాల్గొని పరవశులయ్యారు. విశాఖపట్టణంలో కొలువైన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం భక్తులతో శోభెల్లింది. విశేషమైన రోజు కావడంతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ధనుర్మాస శోభతో ప్రకాశించింది. విశేషమైన రోజు కావడంతో కార్తికేయునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాకుళం నరసన్నపేటలో లక్ష దీపోత్సవం నేత్రపర్వంగా జరిగింది. లోక కళ్యాణార్థం ఈ దీపోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మహిళలు దీపాలను వెలిగించారు. దీపకాంతుల వెలుగులు ఆ ప్రాంతం శోభాయమానంగా ప్రకాశించింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ దీపోత్సవంలో పాల్గొని దీపాలను వెలిగించారు.
నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకం జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం స్వామి అమ్మవార్లను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే పట్టణంలోని శ్రీ చంద్రశేఖర కాళికాంబ ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకుని అమ్మవారు దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. అమ్మవారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో చక్కగా అలంకరించి బంగారు పుష్పాలతో పాద పద్మారాధన సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. మహబూబ్ నగర్లో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి విశేషమైన మంగళవారాన్ని పురస్కరించుకుని షోడశోపచారాలను జరిపారు. అనంతరం తమలపాకులు, సింధూరంతో స్వామిని అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని అభయప్రదానం పొందారు. అలాగే పాత పాలమూరులో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. వేకువ జామునే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింధూరం, తమలపాకులతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. తూర్పుగోదావరి జిల్లా సూర్యారావుపేటలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ వారి 38వ తీర్థ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పరిమళ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమ, గాజులను సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం మోహిని ఆట్టం నృత్య ప్రదర్శన జరిగింది. దుబాయ్కి చెందిన ప్రియా మనోజ్ బృందం చక్కటి అభినయంతో ప్రదర్శించిన మోహిని ఆట్టం ఆకట్టుకుంది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 68,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మిట్ మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.